దేవరపల్లి మండలం కాశీపురం గ్రామంలో ఎటువంటి అనుమతి లేకుండా రాత్రికి రాత్రే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఒకవైపు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిని వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో మళ్ళీ కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. రాత్రి 2 గంటలకు పెట్టారు. మేము కోర్టు అటు కూడా ఉన్నదని చెప్పాం, అలాగే ఆర్ఎంబి వాళ్ళకి చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం, పోలీసులకి చెప్పాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, అందరూ కూడా కోర్టు నోటీసులు కూడా ఇచ్చాం. కోర్టు నుంచి కూడా మేము కోర్టు స్టే వచ్చింది కూడా తెలుసు. కోర్టుకి అక్కడ విగ్రహం పెట్టకూడదని జీవో కాపీ కూడా పంపించాం మేము. అయినప్పటికీ కూడా వాళ్ళు రాత్రికి 2 గంటల సమయంలోనే వచ్చి వాళ్ళు విగ్రహం పెట్టారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి మరి? ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ బస్ స్టాప్, అక్కడ పిల్లల స్కూల్ ఉంది కనుక స్కూల్ దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది, అలాగే స్కూల్ కి టీచర్స్ వచ్చినా పిల్లలు వచ్చినా కనీసం ఆ గోడ పక్కన ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ నిలబడాలన్నా అక్కడ స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు రానివ్వండి, స్కూల్ పిల్లలు రానివ్వండి. బస్సు ఎక్కి దిగే దగ్గర అక్కడ వాయిదిగా ఉంటది. అక్కడ విగ్రహం పెట్టడానికి పక్కనేమో ఒక షెడ్ కూడా వేసారు వ్యాపారానికి. వైఎస్ఆర్ వాళ్ళు కబ్జా చేసింది ఆ షెడ్ కూడా, వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా విగ్రహం పెట్టగలిగారు దౌర్జన్యంగా, అన్యాయంగా. సర్పంచ్ను కూడా అవమానించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు కూడా స్పందించలేదు. ఆయన ఎలక్షన్ కూడా ఉండకూడదా అధికారులు పట్టించుకోలేదు. ఎవరైతే ఈ చట్టానికి వ్యతిరేకంగా చేశారో అధికారులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రిమూవ్ చేయవలసి వస్తుంది. దయచేసి మీ అందరూ కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు ఇమీడియట్లో కూడా యాక్షన్ తీసుకపోతే మాత్రం నేను ఎంత దూరమైనా వెళ్ళవలసి వస్తుంది. ఈరోజు వీళ్ళు అనవసరమైనటువంటి పనులు చేసి మాకేమీ విగ్రహం పెట్టడం వాళ్ళది కాదు. విగ్రహం రాత్రి పూట పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది అంత మహానీయుడిది. ఓపెనింగ్ పెడితే ఒక దండ వేస్తారు. ఆ దండ లేదు, ఆ విగ్రహం రాత్రి రాత్రి పెట్టారు. అదేదో మా హీరోతనం మా అనుకుంటాను, అది హీరోతనం కాదు, జీరోతనం. చిక్కిసాటు దొంగలే పని చేస్తారు, మీరు అదే పని చేస్తారు, ఖచ్చితంగా దొంగలు పని చేస్తారు. సభాముఖంగా చెప్తున్నాను, ఇది కోర్టు ద్వారా చేస్తాను తప్పి, కోర్టు ద్వారా చేస్తాం తప్ప ఎకరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. మీరు గడ్డి తినారా, మీకు గడ్డి తిన మాకు అవసరం లేదు, మీకు చెప్పాం. లక్ష్మి, నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పర్మిషన్ లేకుండా రాజశేఖర రెడ్డి విగ్రహం రాత్రి రాత్రి నిలిపారు. కోర్టు కోర్టులో ఉందండి, కోర్టులో కేసు వేసాము, కిందని కట్టినప్పుడే కోర్టులో వేసాము. కోర్టు దుఃఖరణగా చేసి రాత్రి రాత్రి పెట్టారు. అమ్మా, మరి పంచాయతీ ప్రెసిడెంట్ గాను నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నాకు ఏమీ తెలియపరచుకుంటే పెట్టారని అధికారులకు ఏమన్నా చెప్పారా మీరు? చెప్పామండి, ఇచ్చానండి, అందరికి ఇచ్చాను. అధికారులందరికి చెప్పామండి, ఆర్ఎండి గారికి, ఎన్సీ గారికి, అందరికి, మొత్తం అధికారులందరికీ ఇచ్చామండి. వాళ్ళు మాకు సంబంధం లేదండి, మీరు చూసుకోండి, మా మీద పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకని చెప్పారు. అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటే మేము లీగల్ గా కోర్టుకు వెళ్ళిపోయాము. అది